ஓம் கணானாம் த்வா கணபதி கும்ஹவாமஹே கவிம் கவீனாமுபமஸ்ரவஸ்தமம் ஜேஷ்டராஜம் ப்ரஹ்மணாம் ப்ரஹ்மணஸ்பத ஆனஸ்ருண்வன்னூதிபிஃ சீதசாதனம். ஓம் மகாகணாதிபதயே நம. யஜுர்வேத சந்தியாவந்தனம். சந்தியாவந்தனம் அனగా சந்தியாகாலములో దేవతలకు లేక భగవంతునకు నమస్కరించుట. సంధ్యాకాలమనగా రాత్రి నుండి పగలుకు లేక పగలు నుండి రాత్రికి సంధికాలము. సూర్యోదయము సూర్యాస్తమానమును అనుసరించి కొన్ని నిమిషముల తేడాతో సుమారు ఉదయం 6 గంటలు సాయంత్రం 6 గంటల సమయమును ఈ సంధ్యాకాలముగా పరిగణించవచ్చును. దీనిని ఈ సంధ్యావందనమునకు సకాలము లేక ముఖ్యకాలము అని అంటారు. ముఖ్యకాలములో సంధ్యావందనము చేయట ఉత్తమము. ముఖ్యకాలము అతిక్రమించిననూ చేయవచ్చును, తప్పులేదు. ముఖ్యకాలము దాటిన తరువాత చేయువారు అర్ఘ్యప్రదానమునకు ముందుగా ముఖ్యకాలాతిక్రమణ ప్రాయశ్చితార్ఘ్యపూర్వక ప్రాతరఘ్యప్రదానం కరిష్యే అని చెప్పి సకాలములో ఇచ్చే 3 అర్ఘ్యములకు మరొకటి చేర్చి మొత్తం 4 అర్ఘ్యములను సూర్యభగవానునికి ఇవ్వవలేను. సాధారణంగా ముఖ్యకాలము దాటిన తర్వాతనే, అనగా ఉదయం 7 గంటల తర్వాతనే ఈ సంధ్యావందనము చేయువారు ఎక్కువగా ఉందరనే అభిప్రాయముతో వారినుద్దేశించి 4 అర్ఘ్యములు ఈ క్యాసెట్లో చెప్పబడినవి. ఉత్తమ పద్ధతిని అనుసరించి ముఖ్యకాలములో సంధ్యావందనము చేయినప్పుడు ప్రాతరఘ్యప్రదానం కరిష్యే అని మాత్రం చెప్పి 3 సార్లు అర్ఘ్యములు ఇచ్చిన చాలును. ముఖ్యకాలమైనా సమయం దాటినా మిగతా మంత్రములలో మార్పేమీ ఉండదు. సంధ్యావందనము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము అనగా 3 వేళలలో చేయవలసిన నిత్యకర్మ. చిన్న తేడాలతో మూలమంత్రములు పద్ధతి ఒకే మాదిరిగా ఉండును. ఈ క్యాసెట్లో ఉదయము చేసే సంధ్యావందనము చెప్పబడినది. ఇది పూర్తిగా వచ్చిన తరువాత మిగతా 2 వేళలందు కూడా మీరు చేయదలిచినతో మీ పురోహితుని వద్ద కొద్ది మార్పులు తెలుసుకొని సంధ్యావందనం చేయటం అంత కష్టమైన పని కాకూడదు. యజుశాఖీయులైన బ్రహ్మ క్షత్రియ వర్ణములలోని బ్రహ్మచారులు గృహస్థులు ఈ క్యాసెట్లోని సంధ్యావందనము చేయదగి ఉన్నది. మిగతా వారందరూ, అనగా స్త్రీలు, మిగతా వర్ణముల వారు కూడా సంధ్యావందనము అనే నిత్యకర్మను చేయవలయుననే చెప్పాలి. అయితే వీరి సంధ్యావందనము ఇందులో ఇచ్చిన విధంగా మంత్రాల పొందికగా ఉండదు. విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, ఆదిత్య హృదయం, మహాలక్ష్మీ స్తోత్రం, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర సుప్రభాతం మరియు ఎన్నో దేవతా స్తోత్రాలున్నాయి కనుక వాటిలో వారి వారి అభిష్టానుసారంగా కొన్నింటిని సంధ్యావందనముగా పరిగణించి పారాయణ చేసుకునవలసి ఉంటుంది. ఈ నిత్యకర్మను భక్తి శ్రద్ధలతో ఆచరించుట వలన సకల సౌభాగ్యములు మనశ్శాంతి కలుగును మరియు పాపములు నశించునుగాన దుఃఖములు పోయి సుఖములు సమకూరును. మీ గోత్రం పేరు, ఆ గోత్రమునకు మూలపురుషులైన ఋషుల పేర్లు తెలుసుకోండి. సంధ్యావందనం చివరలో చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అని చెప్పిన తర్వాత మీ గోత్రం ఋషుల పేర్లు చెప్పితే బాగుంటుంది. ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి శుచి అయిన శుభ్ర వస్త్రములను ధరించవలేను, విభూతిని కూడా ధరించవలేను. పూజాగృహములో కానీ శుభ్రమైన ప్రదేశమున కానీ ఒక ఆసనము మీద తూర్పు ముఖముగా కూర్చుని ఈ సంధ్యావందనము ప్రారంభించవలేను. 1 గ్లాసులో త్రాగునీటిని తీసుకోండి. 1 అరివేణమును గ్లాసుకు కుడిపక్కగా ఉంచండి. 1 ఉద్ధరిణను కానీ లేక 1 చిన్న చెంచాను కానీ గ్లాసులో ఉంచండి. ఆచమనము చేయు విధము, మీ కుడి అరచేతిని తెరిచి
బొటనవేలు మొదలును మధ్యవేలి అడుగు భాగమునకు చేర్చి చూపుడు వేలును బొటనవేలు మీదకి వంచాలి. ఇప్పుడు ఉద్ధరిణతో నీళ్లు కుడిచేతిలో పోసుకుని చేతిని నిలువుగానే ఉంచి ఎత్తి శబ్దము రాకుండా నీళ్లు తాగాలి. ఇక సంధ్యావందనము ప్రారంభించుదామా? మీ కుడిచేతితో మీ మీద నీళ్లు చల్లుకుంటూ ఈ క్రింది శ్లోకము చెప్పండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు పురాణాచమనం చేయాలి. అనగా ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని మీ కుడి చేతిలో పోసుకుని శబ్దం రాకుండా లోపలకు పుచ్చుకోవాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఆచమ్య పురాణాచమనం కృత్వా ఓం కేశవాయ స్వాహ. మొదటిసారి నీరు తీసుకోండి. ఓం నారాయణాయ స్వాహ. రెండవసారి ఓం మాధవాయ స్వాహ. మూడవసారి నీళ్లు తీసుకోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అథోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. ఈ క్రింది శ్లోకం చదువుతూ మీరు కూర్చున్న చోటను చుట్టూను నీళ్లు చల్లండి. ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయనప్పుడు మనస్సులో చెప్పదగిన మంత్రం చెప్పబడుతున్నది. ప్రాణాయామం తెలిస్తే చేయండి, తెలియకపోతే లాంఛనంగా మీ కుడి చేతి బొటనవేలు మధ్యవేలు ఉంగరం వేలు 3 వేళ్లతో ముక్కును తాకుతూ ఉండండి. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం యనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఇప్పుడు సంకల్పం చేయాలి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతఃసంధ్యాముపాశిష్యే. స్థానికులుగా ఉండే పెద్దల వలన సంకల్పములోని మరికొన్ని విశేషములు తెలుసుకునగలిగితే అవి కూడా ఈ తోట చెప్పుకొనవచ్చును. సంకల్పం చెప్పిన తరువాత ఇప్పుడు ఈ క్రింది మంత్రములు ఉచ్చరిస్తూ మీ కుడిచేతి బొటనవేలితో మీ శిరస్సు మీద నీళ్లు తల్లుకుంటూ ఉండాలి. ఓం ఆపోహిష్ఠామయో భువః. ఒకసారి తాన ఊర్జే దధాతన. మరోసారి మహేరణాయ చక్షసే. ఇంకోసారి యో వః శివతమోరసః. మరోసారి తస్య భాజయతే హనః. మరొకసారి ఉషతీరివ మాతరః. మరోసారి తస్మా అరంగమామవః. మరొకసారి యస్య క్షయాయ జిన్వథా. ఇప్పుడు మీ పాదాల మీద నీళ్లు తల్లుకోండి. ఆపో జనయథాచనః. తిరిగి మీ శిరస్సు మీద తల్లుకోవాలి. ఇప్పుడు మంత్రాచమనం చేయాలి. అనగా మీ కుడి చేతిలో నీళ్లు పోసుకుని ఈ కింది మంత్రం చెప్పిన తర్వాత లోపలికి పుచ్చుకోవాలి. సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపమకారుషం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవలుంపతు
యత్కిం చ దురితం మయీ ఇదమహం మామమృతయోనౌ సూర్యే ద్యోతిషి జుహోమి స్వాహ. చేతిలో నీళ్ళు లోపలికి పుచ్చుకోండి. ఇప్పుడు స్మృత్యాచమనం చేయాలి, అనగా స్వాహ అని చెప్తూ 3 సార్లు నీళ్లు పుచ్చుకోవాలి. స్వాహ స్వాహ స్వాహ. ఇప్పుడు ఈ కింది మంత్రములు చెప్తూ శిరస్సున నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరతు ప్రణ ఆయుగుంషితారిషత్. ఒకసారి. ఆపోహిష్ఠామయో భువః. ఇంకోసారి. తాన ఊర్జే దధాతన. మరోసారి. మహేరణాయ చక్షసే. ఇంకోసారి. యోవ శివతమోరసః. ఇంకోసారి. తస్య భాజయతే హనః. మరోసారి. ఉషతీరివ మాతరః. మరోసారి. తస్మా అరంగమామవః. ఇంకోసారి. యస్య క్షయాయ జిన్వథా. మీ పాదాల మీద నీళ్లు తలుకోండి. ఆపో జనయథాచనః. తిరిగి మీ శిరస్సు మీద చల్లుకోండి. హిరణ్యవర్ణాశుచయపావకాః యాసు జాతః కశ్యపో యాస్వింద్రః అగ్నిం యా గర్భం దధిరే విరూపాస్తాన ఆపశ్యగుశ్యోనాభవంతు. ఒకసారి చల్లుకోండి. యా సాగుం రాజా వరుణో జాతి మధ్యే సత్యానృతే అవపశ్యన్ జనానాం మధుశ్చ్యుత శుచయో యాః పావకాస్తాన ఆపశ్యగుశ్యోనాభవంతు. ఒకసారి చల్లుకోండి. యాసాం దేవా దివి కృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం పయసోం దంతి శుక్రాస్తాన ఆపశ్యగుశ్యోనాభవంతు. మరోసారి చల్లుకోండి. శివేన మా చక్షుషా పశ్యతాపశివయా తనువోపస్పృశత త్వచం మే సర్వాగుం అగ్నిగుం రప్సుషదో హువేవో మయి వర్చో బలమోజో నిధత్త. మరోసారి చల్లుకోండి. ఇంతవరకు చల్లుకున్న నీళ్ల వలన, తాగిన మంత్రాచమనము వలన మీరు బాహ్యాభ్యంతరములయందు పవిత్రులైనారు అని భావించండి. ఇప్పుడు మీ కుడి చేతిలో ఉద్ధరణుడి నీళ్లు పోసుకుని ఉంచుకోండి. లోపల ఇంకా మిగిలిన పాపములన్నీయూ ఒక మహారాక్షసుని రూపంలో మీ ఎడమవైపున్న హృదయ భాగంలో కరుడు కట్టి ఉన్నాయని భావించండి. ఈ కింది మంత్రం చెప్పండి. ద్రుపదాదివ ముంచతు ద్రుపదాదివేన్ముముచానః స్విన్నస్నాత్వీమలాదివ పూతం పవిత్రేణేవాద్యం ఆపశ్యుంధంతు మైనసః. మీలో ఉన్న పాపరాక్షసుని మీ ముక్కు ద్వారా నిశ్వసించి మీ కుడి చేతిలో ఉంచుకున్న నీళ్లలోకి వదిలేసినట్లుగా భావించండి. మీ ఎడమ పక్కగా పెద్దగా మండుతున్న అగ్నిగుండం ఉన్నదని భావించి చేతిలో ఉన్న పాపరాక్షసుని ఆ అగ్నిలోకి వదిలేస్తున్నాను అని భావిస్తూ చేతిలో నీళ్లను ఎడమవైపున వదలండి. పాపరాక్షసుడు భగ్గుమని మండిపోయినట్లుగా భావించండి. ఇప్పుడు మీరు సంపూర్ణంగా పవిత్రులై సూర్యునికి అర్ఘ్యప్రదానము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇక అర్ఘ్యప్రదానానికి సంకల్పం చెప్పాలి. సకాలం దాటితే ఇలా చెప్పండి. మమ ఉపాత్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ముఖ్య కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక ప్రాతరఘ్యప్రదానం కరిష్యే. మీ కుడి చేతి ఉంగరం వేలు కొనతో గ్లాసులోని నీళ్లను తాకండి. తరువాత మీ కుడి చేతిలోకి ఉద్ధరిణితోటి నీళ్లు తీసుకుని ఉంచండి. ఈ కింది మంత్రంతో ఆ నీటిని శక్తివంతం చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
చేతిలో నీటిని సూర్యునికి చూపించి అరివాణంలోకి వదిలేయండి. ఇంకా ఇలాగ 3 సార్లు చేయాలి. కనుక తిరిగి నీళ్లు తీసుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నీళ్లు వదిలేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ వదలండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చివరిసారిగా నీళ్ళు వదలండి. ఇప్పుడు మీ కుడి చేతి నిండా నీళ్లు తీసుకుని ఈ కింది మంత్రం చెప్పండి. ఉద్యంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి యయేవం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఓం భూర్భువస్సువః. మీ చేతిలో నీళ్లను మీ చుట్టూ తిప్పుకుంటూ వదిలేయండి. తర్వాత స్నుత్యాచమనం చేయాలి, అనగా స్వాహ అని చెప్తూ 3 సార్లు నీళ్లు పుచ్చుకోవాలి. స్వాహ స్వాహ స్వాహ. సంకల్పం చెప్పండి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగతర్పణం కరిష్యే. మీ కుడి చేతి ఉంగరం వేలు కొనతో గ్లాసులోని నీళ్లను తాకండి. ఇప్పుడు చెప్పబోతున్న 4 వాక్యాలలో తర్పయామి అని చెప్పినప్పుడు ఉద్ధరణితో నీళ్లు మీ కుడి అరచేతిలో పోసుకుని 4 వేళ్ల కొనల మీదుగా అరివాణంలోకి వదలండి. సంధ్యాం తర్పయామి గాయత్రీం తర్పయామి బ్రాహ్మీం తర్పయామి నిమృజీం తర్పయామి. ఇప్పుడు సంధ్యాదేవిని ఉపాసించాలి, అనగా మనస్సులో ఈ క్రింది మంత్రాన్ని స్మరిస్తూ సంధ్యా అమ్మవారిని ధ్యానం చేయాలి. మీ ఓపికన్నంతసేపు ధ్యానం చేయవచ్చు, కనీసం 20 సార్లైనా ధ్యానించండి. అసావాదిత్యో బ్రహ్మ సాహమస్మి 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 అసావాదిత్యో బ్రహ్మ సాహమస్మి. ధ్యానం తర్వాత ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యారుషం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం. ఇప్పుడు ఓంకారోపాసన చేయాలి, అనగా మనస్సులో ఈ క్రింది మంత్రాన్ని స్మరించాలి. ఓంకారో బ్రహ్మ 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 ఓంకారో బ్రహ్మ
ఓంకారో బ్రహ్మ, ఓంకారో బ్రహ్మ, ఓంకారో బ్రహ్మ, ఓంకారో బ్రహ్మ, ఓంకారో బ్రహ్మ, ఓంకారో బ్రహ్మ. ఇక మీదట గాయత్రి జపం చేయాలి. ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంమితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోం గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి ఛందర్షీనావాహయామి శ్రియమావాహయామి బలమావాహయామి గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవితా దేవత అగ్నిర్ముఖం బ్రహ్మాశిరో విష్ణురుహృదయగుం రుద్రశిఖా పృథివీ యోని ప్రాణాపానం వ్యానోదాన సమానా సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రీ చతుర్విగుం సత్యక్షరా త్రిపద షట్కుక్షి పంచశీర్షోపనయనే వినియోగః. ఇప్పుడు గాయత్రీ జపానికి సంకల్పం చేయాలి. మమ ఉపాత్త దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. మీ కుడి చేతి ఉంగరం వేలి కొనతో గ్లాసులో నీళ్లను తాకండి. ఇప్పుడు అంగన్యాసం చేయాలి. రెండు చేతులతో చేయాలి. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. మీ రెండు చేతుల చూపుడు వేళ్ల కొనలతో బొటన వేళ్ల మొదటి భాగాన్ని తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయండి. వరేణ్యం విష్ణువాత్మనే తర్జనీభ్యాం నమః. ఇప్పుడు బొటన వేళ్ల కొనలతో చూపుడు వేళ్ల మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయాలి. భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః. బొటన వేళ్ల కొనలతో మధ్య వేళ్ల మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయాలి. ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః. బొటన వేళ్ల కొనలతో ఉంగరం వేళ్ల మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయాలి. ధియోయోనః జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః. బొటన వేళ్ల కొనలతో చిటికిన వేళ్ల మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయండి. ప్రచోదయాత్ సర్వాత్మనే కరతలకర పృష్ఠాభ్యాం నమః. మీ కుడిచేయి వెనుక భాగంతో ఎడమ అరచేతిని తాకి అలాగే తాకుతూ కుడి పక్కకు దరుపుతూ వదిలేయండి. ఇలాగే ఎడమ చేయి వెనుక భాగముతో కుడి అరచేతిని తాకి అలాగే తాకుతూ ఎడమ పక్కకు దరుపుతూ వదిలేయండి. ఇప్పుడు కరన్యాసం చేయాలి. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః. కుడి అరచేతితో మీ హృదయ భాగం తాకండి. వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వాహ. కుడి చేతి ఐదు వేళ్ల కొనలతో మీ శిరస్సు పైన మధ్య భాగమును తాకాలి. భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వశటు. కుడి చేతి ఐదు వేళ్ల కొనలతో మీ శిరస్సు పైన వెనుక భాగమును తాకి ఒక తప్పట్టు కొట్టవలేను. ధీమహి సత్యాత్మనే కవచాయహుం. కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని ఒకేసారిగా తాకవలేను. ధియోయోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయవౌషటు. కుడి చేతి మధ్యవేలు
ఉంగరం వేలు కొనలతో మీ రెండు కళ్లను మరియు లలాటమును అనగా రెండు కళ్ల మధ్యప్రదేశమును తాకి ఒక చప్పట్టు కొట్టవలయును. ప్రచోదయాతు సర్వాత్మనే అస్త్రాయ భట్. కుడిచేతిని మీ తల చుట్టూ ప్రదక్షిణం మాదిరిగా తిప్పి ఒక చప్పట్టు కొట్టవలయును. భూర్భువస్సువరోమితి దిగ్బంధః. రెండు చేతుల చూపుడు వేళ్ల తెలుపు భాగములను ఒకదాని మీద మరొక దానిని ప్లస్ మార్క్ మాదిరిగా కలిపి తరువాత రెండు వేళ్లను వంచగా ఏర్పడిన బంధముద్రను చూడాలి. ధ్యానం. ఇప్పుడు గాయత్రి అమ్మవారి రూపం మనస్సులో గాని ఎదుటగా చిత్రపటం ఉంటే అది గాని చూస్తూ ధ్యానం చేయండి. ముక్తా విద్రుమహే మనీల ధవళ ఛాయైః ముఖై స్త్రీక్షణైః యుక్తాం యుందునిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే సుముఖం సంపుటం చైవ విదతం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం చైవ చతుష్పంచముఖం తథా షణ్ముఖోధోముఖం చైవ వ్యాపకాంజలికం తథా శకటం యమపాశం చ గ్రథితం షణ్ముఖోన్ముఖం ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మవరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా ఏతే ముద్రాశ్చతుర్వింశాః గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఇప్పుడు గాయత్రి మంత్ర జపం చేయాలి. మీకున్న భక్తి విశ్వాసాలను అనుసరించి ఓపిక తీరికను బట్టి ఎన్నిసార్లైనా జపం చేయవచ్చును. కానీ కనీసం 10 సార్లైనా ఇప్పుడు చేయాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు తిరిగి అంగన్యాసము కరన్యాసములు చేయాలి. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. మీ రెండు చేతుల చూపుడు వేళ్ల కొనలతో బొటన వేళ్ల మొదటి భాగాన్ని తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయండి. వరేణ్యం విష్ణువాత్మనే తర్జనీభ్యాం నమః. ఇప్పుడు బొటన వేళ్ల కొనలతో చూపుడు వేళ్ల మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయండి.
భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః. బొటనవేళ్ల కొనలతో మధ్యవేళ్ల మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయాలి. ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః. బొటనవేళ్ల కొనలతో ఉంగరం వేలు మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయాలి. ధియోయోనః జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః. బొటనవేళ్ల కొనలతో చిటికిన వేలు మొదలు తాకి అలాగే తాకుతూ పైకి తీసుకొచ్చి వదిలేయండి. ప్రచోదయాతు సర్వాత్మనే కరతలకర పృష్ఠాభ్యాం నమః. మీ కుడిచేయి వెనుక భాగంతో ఎడమ అరచేతిని తాకి అలాగే తాకుతూ కుడిపక్కకు జరుపుతూ వదిలేయండి. ఇలాగే ఎడమచేయి వెనుక భాగంతో కుడి అరచేతిని తాకి అలాగే తాకుతూ ఎడమ పక్కకు జరుపుతూ వదిలేయండి. ఇప్పుడు కరన్యాసము చేయాలి. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః. మీ కుడి అరచేతితో హృదయ భాగం తాకండి. వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వాహ. కుడిచేతి ఐదు వేళ్ల కొనలతో మీ శిరస్సు పైన మధ్యభాగమును తాకాలి. భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషటు. కుడిచేతి ఐదు వేళ్ల కొనలతో మీ శిరస్సు పైన వెనుక భాగమును తాకి ఒక చప్పట్టు కొట్టవలేను. ధీమహి సత్యాత్మనే కవచాయహుం. కుడిచేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని ఒకేసారిగా తాకవలేను. ధియోయోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వంశటు. కుడిచేయి మధ్యవేలు ఉంగరం వేలు కొనలతో మీ రెండు కళ్లను మరియు లలాటమును అనగా రెండు కళ్ల మధ్య ప్రదేశమును తాకి ఒక చప్పట్టు కొట్టవలేను. ప్రచోదయాతు సర్వాత్మనే అస్త్రాయ భట్. కుడిచేతిని మీ తల చుట్టూ ప్రదక్షిణం మాదిరిగా తిప్పి ఒక చప్పట్టు కొట్టవలేను. భూర్భువస్సువరోమితి దిగ్విమోకః. రెండు చేతుల చూపుడువేళ్ల తెలుపు భాగములను ఒకదాని మీద మరొక దానిని ప్లస్ మార్క్ మాదిరిగా కలిపి తరువాత రెండు వేళ్లను వంచగా ఏర్పడిన బంధముద్రను విడిపించినట్లుగా చేయాలి. ధ్యానం ముక్తావిద్రుమహే మనీల ధవళ ఛాయైహి ముఖై స్త్రీక్షణైహి యుక్తాం యుందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే సురభిజ్ఞానచక్రే చ యోనిః కూర్మోధపంకజం లింగం నిర్యాణముద్రాచేచ్చష్టముద్రాః ప్రకీర్తితాః అనేన యథాశక్తి గాయత్రీ మహామంత్రజపేన ఏతత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. కుడి అరచేతిలో ఉద్ధరణితో నీళ్లు పోసుకుని వేళ్ల కొనల మీదుగా అరివాణంలోకి నీళ్లను వదిలేయండి. ఇప్పుడు సూర్యోపస్థాన మంత్రం చెప్పాలి. లేచి తూర్పుముఖంగా నిలబడండి. ఓం మిత్రస్య చర్షణీ ధృతశ్రవో దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమం మిత్రో జనానో యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీముతద్యాం మిత్రక్రష్టేరనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవద్విధేమ ప్రసమిత్రమర్తో అస్తు ప్రయస్వాన్ యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన నహన్యతే నజీయతే త్వోతో నైనమగుంహో అశ్నోత్యంతితో నదూరాత్. ఇప్పుడు ఆరు దిక్కులలో ఉండే దేవతలందరికీ నమస్కారం చేయాలి. ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవత
ఏతశ్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో దక్షిణాయై దిశే యాశ్చ దేవత ఏతశ్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః ప్రతీచ్యై దిశే యాశ్చ దేవత ఏతశ్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమ ఉదీచ్యై దిశే యాశ్చ దేవత ఏతశ్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమ ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవత ఏతశ్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో ధరాయై దిశే యాశ్చ దేవత ఏతశ్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో వాం తరాయై దిశే యాశ్చ దేవత ఏతశ్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమో గంగా యమునయోర్మధ్యే యే వసంతి తే మే ప్రసన్నాత్మానశ్చిరం జీవితం వర్ధయంతి నమో నమో గంగా యమునయోర్మునిభ్యశ్చ నమో నమః సంధ్యాయై నమః సావిత్ర్యై నమః గాయత్రీ నమః సరస్వత్యై నమః సర్వాభ్యో దేవతాభ్యో నమః దేవేభ్యో నమః ఋషిభ్యో నమః మునిభ్యో నమః గురుభ్యో నమః పితృభ్యో నమః మాతృభ్యో నమః కామోకార్షీన్మన్యురకార్షీన్ నమో నమః పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ ఓం నమో భగవతే వాసుదేవాయ యాగుం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ సాయం ప్రాతర్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగుం శివః యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయః శివః యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి శ్రీకేశవం ప్రతి గచ్చత్యోన్నమ ఇతి ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యథా సుఖం స్తుతో మయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వా దేవం జనార్దనం స్తుత్వా దేవం జనార్దనం ఓం నమ ఇతి వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇప్పుడు మీ ప్రవర అనగా మీ వంశంకు పూర్వీకులైన ఋషులు గోత్రం పేరు తెలుసుకుని ఉంటే అవి చెప్పాలి. ఉదాహరణకు శాస్త్రిగారు వారి వంశం ఋషులు గోత్రం చెప్తున్నారు. భార్గవ వైతహవ్య సావేదస
త్రయారిషేయ ప్రవరాన్విత వాధూలసగోత్ర ఆపస్తంభసూత్ర యజుశాఖాధ్యాయీ అచ్యుతరామశాస్త్రి శర్మాహంభో అభివాదయే. ఆచమ్య పురాణాచమనం కృత్వా. ఇప్పుడు పురాణాచమనం చేయాలి, అనగా ఉద్ధరణితో నీళ్లు తీసుకుని మీ కుడి చేతిలో పోసుకొని శబ్దం రాకుండా లోపలికి పుచ్చుకోవాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఓం కేశవాయ స్వాహ మొదటిసారి తీసుకోండి. ఓం నారాయణాయ స్వాహ రెండోసారి. ఓం మాధవాయ స్వాహ 3వసారి కూడా తీసుకోండి. గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. ఆ బ్రహ్మలోకాదాశేషాదాలోకాలోకపర్వతాత్ ఏ సంతి బ్రాహ్మణా దేవా తేభ్యో నిత్యం నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఇప్పుడు మీకు తెలిసిన దైవ ప్రార్థన శ్లోకాలు ఎన్నైనా మీ ఓపికను బట్టి చదువుకోవచ్చు. అన్నీ అయిన తర్వాత చివరగా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కుడి అరచేతిలో ఉద్ధరణితో నీళ్లు పోసుకుని వేళ్ల కొనల మీదుగా అరివాణంలోకి ఆ నీళ్లను వదిలేయండి. అనేన ప్రాతస్కంధ్యావందనేన ఏతత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం తత్సత్. సూర్యాష్టకం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మయం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణుమహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంయం వాయురాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం లోకకర్తారం మహాతేజప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాథం జ్ఞానప్రాకాశ్యమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసాని ఏత్యజంతి రవేర్దినే నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి ఇతి సూర్యాష్టకం సమాప్తం.